వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపిక రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల పరిశుభ్రత అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం. జాకోరా జలాల్పూర్లలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతితో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయి. భీమగల్ మండలం కారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో మొక్కలు నాటిన డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఎటు చూసినా పచ్చదనం పరిశుభ్రత కనిపించాలి. ముచ్కూర్లో పల్లె నిద్ర చేసిన అనంతరం గ్రామంలో పర్యటించి అధికారులను ఆదేశించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లాలో భారీ వర్షం, రైతన్న హర్షం. తడిసి ముద్దైన నగర రహదారులు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాయం అందజేస్తున్నారు. సిరికొండలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. సీఎం కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి. హరితహారంలో భాగంగా 27వ డివిజన్లో మొక్కలు నాటి కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేసిన మేయర్ నీతూ కిరణ్. కృషి పట్టుదలతో ఆలిండియా ఎంట్రన్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. ఏఐఎంఎస్ నెంబర్ 1 ర్యాంకు గ్రహీతను ఘనంగా సన్మానించిన కమ్మ కులస్తులు. ముగిసిన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ. పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పచ్చదనం పెరిగింది. కామారెడ్డి పట్టణ ప్రగతిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పష్టం. గ్రామాల పరిశుభ్రత అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా వర్ణి మండలం జాకోరా జలాల్పూర్ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమమన్నారు. పల్లెలన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, తమ ఇంటితో పాటుగా ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటుగా పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధితో భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించవచ్చని తెలిపారు. గ్రామ సభల్లో వచ్చిన సమస్యలను అందరి భాగస్వామ్యంతో పరిష్కరించుకోవాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంతాలైన వర్ణి చెందూర్ మండలాల పరిధిలోని భూములకు సాగునీటి కోసం 106 కోట్ల రూపాయలతో జాకోరా చెందూరు ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా బాన్సువాడ రూరల్ మండలంలో నూతనంగా 70 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో మిగిలిన ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందుతుందన్నారు.
ఆడబిడ్డకు కష్టం లేకుండా ఇంటింటికి త్రాగునీరు రైతుల కోసం గుంటగుంటకు సాగునీరు అందించడమే తన సంకల్పమన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా జాకోర జలల్పూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను స్పీకర్ ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భీమగల్ మండలంలోని దేవునిపల్లి కారేపల్లి గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. దేవునిపల్లి గ్రామం వడ్డరగుడిసే కాలనీ వద్ద మహిళలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వారి కాలనీ రోడ్ల దుస్థితి చూసి చలించిపోయిన మంత్రి వెంటనే 5 సీసీ రోడ్ల కోసం 15 లక్షల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే కాదనకుండా అక్కడికక్కడే 15 లక్షలు మంజూరు చేసినందుకు వడ్డర గుడిసే మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం పచ్చదనం పెంచాలని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇతర అధికారులను ఆదేశించారు. అనంతరం కారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వాడల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కారేపల్లి గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 10 లక్షల అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమం తీసుకువచ్చి గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల టంచన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చే ప్రత్యేక నిధులు నరేగా నిధుల సక్రమ వినియోగం వల్ల గ్రామాల్లో వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులు డ్రైనేజీలు సీసీ రోడ్లు గ్రామానికో ట్రాక్టర్ ట్రాలీ వాటర్ ట్యాంకర్ రైతు వేదికలు ఈ విధంగా పల్లెల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. కారేపల్లి గ్రామానికి 10 లక్షలు దేవునిపల్లి గ్రామం వడ్డర గుడిస అంతర్గత 5 రోడ్ల కోసం 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాంకరు ట్రాలీ, ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం శ్మశానవాటిక, ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, ప్రతి గ్రామానికి గ్రామ నర్సరీ, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లు పెంచుకోవడం, ఆ పెంచుకోవడానికి అయ్యే ఖర్చులు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా అనుసంధానం చేయడం, ఇట్లా చాలా తెలివిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలని ముందుకు తీసుకుపోతున్నారు. అంటే వాస్తవం కూడా ఆ దేవునిపల్లి ఆ వడ్డర కాలనీలో ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్డు అయింది లేదు. వాస్తవంగా చూసి నాకు బాధ అనిపి, అక్కడ ఉన్న మహిళలు కూడా సార్ మా దగ్గర ఒకసారి చూడరా మా దిక్కు చూడరా అనే ఆవేదనతో వాళ్ళు అన్న మాటలు నన్ను కదిలివేసినాయి. కాబట్టే వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆడ 5 రోడ్లు ఉండే ఆ ఒడ్డర కాలనీలో 5 రోడ్లు కూడా వేపేయాలని దేవునిపల్లి గ్రామ సర్పంచ్ని కోరడం జరిగింది. ప్రభుత్వం పక్షాన 15 లక్షల రూపాయలు వారికి కూడా మంజూరు చేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నందున అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. గురువారం నాడు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముందుగానే చెప్పినప్పటికీ కొందరు గ్రామస్థాయి అధికారులు నిర్ణీత సమయానికి గ్రామాలకు చేరుకోలేదని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత హాజరైన గ్రామ ప్రత్యేక అధికారులు 8 గంటల తర్వాత హాజరైన గ్రామ కార్యదర్శుల వివరాలు సిద్ధం చేయాలని, వారి నుండి సంజాయిషి కోరాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. గురువారం మొదటి రోజు అయినందున కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ మిగతా రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా హాజరైన వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు అధికారుల హాజరు వివరాలను, సమయాన్ని, పనులను నమోదు చేయాలని ఆదేశించారు. వర్ణి మండల ఏపీఓ విధుల పట్ల అశ్రద్ధ చూపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో రోజు 100 మందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య పరిశుభ్ర గ్రీనరీ కార్యక్రమాలు నిర్వహించాలని, 10 రోజుల తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక్క గడ్డిపోచ కూడా కనిపించవద్దని, ఎక్కడా కూడా నీరు నిలిచే విధంగా గుంతలు ఉండకూడదని, ఎక్కడైనా ఈ దృశ్యాలు కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లు ఎక్కడా కూడా అపరిశుభ్రంగా కనిపించవద్దని, అన్నీ కూడా ఆదేశాల ప్రకారం చక్కగా నిర్వహించాలన్నారు. నర్సరీల్లో గ్రేడింగ్ చేసి అక్కడ వాతావరణం శుభ్రంగా పిచ్చి మొక్కలు లేకుండా గడ్డి లేకుండా చేయాలన్నారు. 2 రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో పక్కాగా పనులు జరుగుతుందని, ఎక్కడైనా తేడా వస్తే మార్పు రాకుంటే సీరియస్గా ఉంటుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శుల చేత మండల స్థాయి అధికారులు పని చేయించుకోవాలని, వారు చేయకుంటే ఎంపీడీఓలు ఎంపీఓలను అడుగుతామన్నారు. ఈ సెల్ కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. భీమగల్ మండలంలోని ముచ్చుకూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నిన్న రాత్రి పల్లె నిద్ర చేశారు. ముచ్చుకూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు గ్రామంలోని అన్ని వీధుల్లో కాలినడకన నడుస్తూ పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో వైకుంఠధామం డంపింగ్ యార్డు రైతు వేదిక నర్సరీలను పరిశీలించారు.
గ్రామంలో ఎక్కడా కూడా మురికి నీరు గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ట్రైనీ ఐఏఎస్ మకరన్, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్, సర్పంచ్ బండి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కలలు కన్న హరిత తెలంగాణనే మన లక్ష్యమని నగర మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని 27వ డివిజన్ వర్ణి చౌరస్తా, 50వ డివిజన్ శివాజీనగర్, 10వ డివిజన్ నాగరంలలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి మొక్కలను నాటారు. ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల వారితో కలిసి ప్రజలకు ఇంటికి 6 మొక్కలను అందించారు. తీసుకున్న మొక్కను తమ పిల్లల మాదిరిగా సంరక్షించాలని కోరారు. ప్రకృతి అంతా ఎవరో ఒక్కరి ఆస్తి కాదని, ఈ మొక్క పెద్దదై చెట్టుగా మారి అది అందరికీ ఆక్సిజన్ అందిస్తుందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సమస్యలను ఎదుర్కొన్నామని, చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్ స్వచ్ఛమైనదని, వాటి పెరుగుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, కోమలి నరేష్, బట్టు రాఘవేందర్, డివిజన్ల ఆఫీసర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణ ప్రగతి పనులను మేయర్ నీతు కిరణ్ పర్యవేక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పట్టణ ప్రగతి పనులను నగరంలోని 50వ డివిజన్, 11వ డివిజన్లలో స్థానిక కార్పొరేటర్ బట్టు రాఘవేందర్తో కలిసి పర్యటించి పరిశీలించారు. కాలనీలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను, రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, విధిగా నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని, దోమల నివారణకు మందులను పిచికారీ చేయాలని వార్డు ఆఫీసర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆవులు జంతువులు పరిరక్షించడం అనేది అది మన ప్రజల బాధ్యతగానే తీసుకోవాలి. ప్రత్యేకంగా ఎవరిని నియమించలేదు. ఏదైతే మనము పట్టణ ప్రకృతి వనాలని ఏవైతే మనం పార్కులను తయారు చేశామో ఆ పార్కులకు మాత్రం చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. కాకపోతే ఈ ఎవెన్యూ ప్లాన్స్ రోడ్డు పక్కన ఏవైతే మనం పెట్టామో, ఇంటికి ఇచ్చిన మొక్కలైతే ఇంటి వాళ్ళ బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మొక్కలు పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా సోమేశ్వర్ గ్రామంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామరెడ్డి, జడ్పీటీసీ పద్మ, మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, ప్యాక్స్ చైర్మన్ పిట్ల శ్రీధర్, మండల నాయకులు వెంకట్రామరెడ్డి, ఎజాజ్ గోపాల్ రెడ్డి, గురు వినయ్, సోమేశ్వర్ సర్పంచ్ పద్మ మొగులయ్య, దేశాయిపేట సర్పంచ్ శ్రవణ్, ఎంపీటీసీ రమణ, ఉప సర్పంచ్ గోవింద్, గుల్లేపల్లి మొగులయ్య, నాయని మొగులయ్య, వీరేశం పిట్ల నారాయణ, బోర్లం రాములు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృషి పట్టుదల ఉంటే సాధించనిది ఏది ఉండదని వైద్య విద్యార్థి వేద సంహిత నిరూపించిందని కమ్మ సంఘం పెద్దలు కొనియాడారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల వేద సంహిత నిలయంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఎంట్రన్స్లో మొదటి ర్యాంక్ సాధించిన వేద సంహితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. చాలా చాలా కష్టపడాల తర్వాత కూడా 24 గంటలు ఉంటుంది, ఒక్కోసారి 48 గంటలు 60 గంటలు కూడా పనులు ఉంటాయి. అంత తెలిసి కూడా నేను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలి అని కోరిక ఉండి బట్టి ఆమె దానికోసం ప్రయత్నించింది. తను కూడా అనుకోలేదట అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అని. బట్ ఆ ప్రయత్నం ఎంతగా తీవ్రంగా ఉందంటే ఆమె రిజల్ట్ రూపంలో బయటపడ్డది. ఈరోజు దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్ తెచ్చుకోవడంతో నెంబర్ 1 ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థితికి వచ్చే పరిస్థితి చాలా గర్వకారణం మన వాళ్ళందరికీ కూడా. ఇది నిజామాబాద్ జిల్లా కాదు, ప్రతి ఒక్కడు గర్వించదగ్గర విషయం. తర్వాత కూడా మా సంఘం నుంచి కూడా మా మీటింగుల్లో పెట్టి తర్వాత కూడా అమ్మాయిని ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. అనంతరం వారు మాట్లాడుతూ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ మొదటి ర్యాంకు సాధించిన చిగురుపాటి వేద సంహిత నిజంగా గ్రేట్ అని కొనియాడారు. దేశంలో ఈ ర్యాంక్ రావడం అభినందనీయమని, దీని వెనుక విద్యార్థి కష్టపడ్డ తీరు ఎంతో ఉంటుందన్నారు. నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. ఇప్పుడు ఎంఎస్ జనరల్ సర్జరీ బనారస్ హిందూ యూనివర్సిటీలో చేస్తున్నాను. ట్రామా సర్జరీ సూపర్ స్పెషాలిటీకి ఎయిమ్స్ ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది ర్యాంక్ వచ్చినందుకు.
పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు మా ఫాదర్ స్పెషల్లీ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు నన్ను కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు ఈ సన్మాన కార్యక్రమంలో వేద సంహిత తల్లిదండ్రులతో పాటు కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కృష్ణ వేణు అప్పారావు ఉమా మహేశ్వర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామరెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం శాంక్షన్ చేసిన 50 కోట్ల నిధులతో మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ కామరెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శుక్రవారం నాడు కామరెడ్డి మున్సిపాలిటీలోని 40వ వార్డులో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జహ్నవి, పున్నా రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియలతో కలిసి 40వ వార్డు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా 28% గ్రీనరీ పెరిగిందని, దీనిని 33% పచ్చదనంగా మారేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గల్లీలలో మార్పులు వచ్చినప్పుడే మున్సిపాలిటీ బాగుంటుందని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త డబ్బాలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ బాధ్యతకు తోడుగా మనవంతు బాధ్యతగా కృషి చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజలు తమ ఇంటినే కాకుండా ఇంటి పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని కోరారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రతి ఇంటికి వారికి నచ్చిన 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, కావలసిన వారికి కొబ్బరి మొక్కలు కూడా అందించడం జరుగుతుందని, తప్పకుండా వాటిని తమ ఇళ్లలో నాటుకుని సంరక్షణ చేపట్టాలని కోరారు. అంతర్గత రోడ్లలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటడం జరుగుతుందని, మొక్కలు లేకుండా ఏ రోడ్డు కూడా ఖాళీగా ఉండదని, ఈ 10 రోజుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, 40వ వార్డు కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, వార్డు స్పెషల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్, అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు 1 సెంటీమీటర్ వర్షం కురిసింది. 45 నిమిషాల పాటు కురిసిన వర్షంతో ప్రధాన రోడ్లతో పాటు వీధులు జలమయమయ్యాయి. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ప్రజలు ఎక్కడికక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్మూర్ వెళ్లే దారిలో గల రైల్వే కమాన్ వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు బోధన్ రోడ్, లోతట్టు ప్రాంతాల్లో సైతం రోడ్లపై వర్షం నీరు చేరి ప్రవాహంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా ఎండవేడిమికి ప్రజలు ఉక్కిరి బుక్కిరవుతున్నారు. దీంతో గురువారం కురిసిన వర్షంతో వాతావరణం కొంత చల్లబడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఇది నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు వరంగా మారిందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. పెళ్లి చేయలేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దిక్కులా నిలబడి వారి కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి అని శాసనసభ్యులు వెల్లడించారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా అందరికీ మెరుగైన వైద్యం మరియు మందులను అందించాలనే లక్ష్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను యజ్ఞంలా చేపట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు. కానీ ప్రతిపక్షాలు రాష్ట్రంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 24 గంటల కరెంటు, మరొక డెవలప్మెంటు, ఇవన్నీ కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఉండే, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కాకముందు పెద్ద రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే వ్యక్తులు గతంలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రులు వచ్చిన డబ్బులు మొత్తం మన హైదరాబాద్ నుంచి వచ్చిన
ఆదాయం మొత్తం ఆంధ్రకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఇలాంటి పనులు మనం చేసుకోలేదు, డెవలప్మెంట్ చేసుకోలేదు మనం. ఈ కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఒంటరి మహిళల పెన్షన్ లేదు, అదేవిధంగా బిడికర్మకు పెన్షన్ లేదు. ఈ పెన్షన్ కూడా 2016 రూపాయలు లేవు గతంలో, ఓన్లీ 500, 600, 700 ఇస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మనది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగీత రాజేందర్, జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, వైస్ ఎంపీపీ తోటరాజన్న, సిరికొండ సర్పంచ్ రాజారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల, కొండాపూర్ సర్పంచ్ రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రోడ్డుకు వెళ్లినా నీటిగా పచ్చదనంగా కనిపించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా భీమగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసిన కలెక్టర్ శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను తెలుసుకున్నారు. వైకుంఠతామం, డంపింగ్ యార్డు, జెడ్పీ హై స్కూల్, మండల పరిషత్ స్కూల్, మిషన్ భగీరథ వాటర్ సప్లై, డ్రైనేజీ సమస్య, రైతులకు ఎరువుల సరఫరాపై గ్రామ ప్రజలు తెలిపిన ప్రకారం పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం గ్రామాలు మంచి స్థాయికి ఎదిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం శానిటేషన్ హరితహారం కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున అందులో భాగంగా మొక్కలు పెంచడానికి మీ గ్రామంలో మంచి అవకాశం ఉన్నందున తప్పకుండా మొక్కలు నాటాలని, పల్లె ప్రగతికి సంబంధించి జీపీకి నిధులు వస్తున్నాయని ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ ఇప్పటివరకు చేసిన ఖర్చులు వచ్చిన నిధులకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జీపీకి వచ్చిన నిధులు మీ జీపీలో చర్చించుకుని పంచాయతీ తీర్మానం ప్రకారంగా క్యాపిటల్ వర్క్ మీద ఖర్చు చేయాలని, రోడ్లు వేయడం, డ్రైనేజీలు నిర్మించుకోవడం వంటి వాటిపై ఖర్చు చేయండి అన్నారు. కొందరు పెన్షన్ రావడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, పెన్షన్ల కొరకు 4 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఎలిజిబుల్ లిస్ట్ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని అనుకున్నప్పటికీ మార్చి నుండి కరోనా రావడం వల్ల వీలు కాలేదన్నారు. రేషన్ కార్డులు జారీ చేయటకు ప్రక్రియ మొదలైందని, 15 రోజుల్లో వస్తాయన్నారు. పెన్షన్ అర్హత గలవారు దరఖాస్తులు ఎంపీడీఓలకు సమర్పించాలన్నారు. 2BHKలో ఇల్లు లేని వారికి ప్రయారిటీ ఇస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. పెద్ద ఎత్తున లబ్ధిదారులు హాజరై దరఖాస్తులను సమర్పించారు. నగరంలోని పాత అంబేద్కర్ భవనంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేష్ ఆధ్వర్యంలో ఎస్సీ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు, దరఖాస్తులు స్వీకరణ ముగిసింది. ఈ సందర్భంగా ఏడీ రమేష్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జావిద్ అహ్మద్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ గంగారం, సీనియర్ అసిస్టెంట్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలలో టెక్నో కరికులం పేరిట పుస్తకాలను విక్రయిస్తున్నారని ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కార్యాలయ సిబ్బంది పాఠ్య పుస్తకాలు ఉన్న చోటికి చేరుకుని గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాలలో ప్రత్యేక భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో నుండి టెక్నో కరికులం పేరిట విద్యార్థులకు పుస్తకాలు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని, సుమారు 10 నుండి 20 లక్షల విలువ గల పుస్తకాలను ప్రత్యేక గదిలో దాచి ఉంచారని, అక్కడి నుంచి ప్రత్యేక సిబ్బందితో గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచి కార్పొరేట్ పాఠశాలల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపిఎస్యు రాష్ట్ర నాయకులు కిరణ్, జిల్లా నాయకులు తరుణ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ సొసైటీ ముందు రైతులు ఎరువులు అందించాలంటూ మోర్తాడ్ సొసైటీ చైర్మన్ ను, కార్యదర్శిని, పాలకవర్గ సభ్యులను రైతులు నిలదీశారు. మొక్కజొన్న పంట వేసి 2 నెలలు అవుతుందని, సోయా పంటలను సైతం రైతులు వేయడం జరిగిందని, మరికొద్ది రోజుల్లో వరి నాట్లు సైతం రైతులు వేయనున్నారని, సొసైటీల్లో ఎరువులు తెప్పించి అందిస్తున్నారని, సొసైటీలో ఎందుకు ఇప్పటివరకు ఎరువులను రైతులకు అందించడం లేదని రైతులు సొసైటీ పాలకవర్గ సభ్యులను ప్రశ్నించారు. సొసైటీలో చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు డబ్బులు కట్టి ముందస్తుగానే ఎరువులు తెప్పించి నిల్వ ఉంచితే ఇప్పుడు రైతులు డబ్బులు ఇచ్చి ఎరువులు తీసుకువెళ్లేవారని రైతులు గొడవ చేశారు. గతంలో పాలకవర్గ సభ్యులు సొసైటీలో గల బాకీలను చెల్లించకపోవడం వల్లే బకాయి అలాగే ఉండిపోయిందని, దీంతో ఎరువులు తెప్పించలేకపోయామని చైర్మన్ పాలకవర్గ సభ్యులు అన్నారు.
మోర్తాడ్ గ్రామానికి అవసరమయ్యే ఎరువులు కోరమండల్ ఇతరితర ఎరువులను తెప్పించేందుకు తాము డబ్బులు ఇస్తామని ఎరువులను వెంటనే తెప్పించి అందించాలని మోర్తాడ్ సొసైటీ చైర్మన్కు పాలకవర్గ సభ్యులకు కార్యదర్శులకు రైతులు ముందుకు వచ్చి డబ్బులు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు రైతులకు అవసరమయ్యే పూర్తి స్థాయి ఎరువులను సరఫరా చేయాల్సిన అవసరం బాధ్యత జిల్లా అధికారులపైన ఉందన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి చెరువును సందర్శించి డ్రైనేజీ నీరు వెళ్లడానికి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. వైకుంఠ తామంలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ హరితహారంలో మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. లేబర్లను ఎక్కువ సంఖ్యలో పెట్టాలని శానిటేషన్ డ్రైవ్కు మొదటి ప్రయారిటీ ఇవ్వాలన్నారు. మొక్కలను పశువులు మేకలు పాడు చేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కానుగా వేప మర్రి రావి మొక్కలు ఆర్మూర్ శివారు వరకు రోడ్డుకు ఇరువైపులా 8 ఫీట్ల మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్ర, శిక్షణ కలెక్టర్ మకరంద్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ వర్గౌడ్, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ డిఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, తెరాస నాయకులు పండిత్ పవన్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీస్లో శానిటేషన్, హరితహారం, అదేవిధంగా మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఇలాంటి మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం వాటితో పాటుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న క్రీమటోరియంస్, ఇక్కడ చెత్త సేకరణ, చెత్త నిర్వహణ, మున్సిపాలిటీ పరిధికి ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇలా అనేక రకాల పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీస్ కూడా ఇప్పటికే పట్టణ ప్రగతి కింద ఎవ్రీ మంత్ ఫండ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ లోకల్గా ఉన్న మున్సిపల్ కౌన్సిల్ తర్వాత అక్కడ ఉన్న అధికారులందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్ను ఉపయోగించుకుని పట్టణ ప్రజల్లో సూచించిన కార్యక్రమాలు ఏవైతే శానిటేషన్ అంటే ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ప్రతి డ్రైన్ విధంగా ప్రతి రోడ్డు క్లీన్గా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాలి. గవర్నమెంట్ ఏవైతే లక్ష్యాలను విధించిందో వాటిని పర్ఫెక్ట్గా సాధించే విధంగా ముందుకు వెళ్ళాలి. బీటెక్ పాలిటెక్నిక్ డిప్లొమాకు సంబంధించి విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఏ అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆదేశానుసారం ఎన్ఎస్యుఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి పరీక్షలను రద్దు చేయాలని కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల విద్యార్థులకు తరగతులు నిర్వహించలేదని, దీనివల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయారని, ఇప్పుడు జేఎన్టీయు వారు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉన్నట్టుండి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా బీటెక్ విద్యార్థులకు సంబంధించి నిర్వహించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మరియు చివరి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని పాస్ చేయాలని మరియు మిగతా తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని, ఈ విషయం ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు జేఎన్టీయుకు అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారికి విన్నవించాలని నిజామాబాద్ ఎన్ఎస్యుఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శులు భాను, వేదమిత్ర, అజ్జు, మణికేతన్, వర్తన్, కార్తిక్, విశాల్, ప్రణీత్, ఆకాష్ అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి గ్రామంలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని కమర్పల్లి మండల ప్రత్యేక అధికారి సునీల్ హిరావత్ సూచించారు. కమర్పల్లి మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా కమర్పల్లి మండల ప్రత్యేక అధికారి సునీల్ హెరామత్ కమర్పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని ఈ 10 రోజుల కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామంలోని రోడ్లను పరిశీలించారు. తర్వాత స్కూల్లోని బిల్డింగ్పై వర్షం నీరు ఉండడంతో స్వయంగా డిఎఫ్ఓ దానిని వర్షం నీరును క్రిందికి పంపించారు. వర్షాకాలం స్కూల్ బిల్డింగ్ పైన వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే స్కూల్ ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమర్పల్లి బస్టాండ్లోని ఆవరణలో పెట్టిన మొక్కలను పరిశీలించారు. బస్టాండ్లో ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని అధికారులకు సూచించారు. తర్వాత కమ్మర్పల్లిలోని పల్లెవనాన్ని చూసి చాలా బాగుందన్నారు. పక్కనే ఉన్న వర్మి కంపోస్ట్ చూసి దీన్ని సరిగా ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి గ్రామ పారిశుద్ధ్య కార్మికులతో అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్లతో మాట్లాడారు. ఈ పల్లెని ఇంకా ఎట్లా బాగా చేయాలా అనే ఉద్దేశంతో మనం ఈరోజు వచ్చి
అన్ని గ్రామంలో సందర్శించాము, దళిత్ వాడాలో తర్వాత టోటల్ గ్రామంలో మనం తిరిగి చూసాం. అండ్ కొన్ని ఇష్యూస్ని మనం నోటీస్ చేసాం. యాక్చువల్లీ ఈరోజు మనకు మెయిన్గా ఎలక్ట్రికల్ లైన్ కనెక్షన్స్ మెయిన్గా ఉంది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఓ రవీందర్, కమ్మర్పల్లి ఎంపీడీఓ సంతోష్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, కమ్మర్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ తుకారాం రాథోడ్, గ్రామ కార్యదర్శి శాంతికుమార్, ప్రభాకర్, మండల కోఆప్షన్ అజ్మిత్ పాషా, ఉప సర్పంచ్ పాలపు చిన్న గంగారాం తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దళితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. నందిపేట మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దళిత సాధికారత బిల్లును ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకుడు ఎర్రటి మోహన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులకు అండగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మల రాజన్న, అంకంపల్లి రవి, బుడ్డ శివ, మండల ఏవైఎస్ అధ్యక్షుడు సురేష్, నాగరాజు, రాజన్ తదితరులు పాల్గొన్నారు. విజయవర్గంలోని జీవన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ కవితక్క గారికి పాలాభిషేకం చేసి మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రానున్న రోజులలో మా జీవనన్న గారికి, కవితక్కకు, కేసీఆర్ గారికి, మరి మా మండల దళిత నాయకులందరూ అండగా ఉంటారని పత్రికా ముఖంగా తెలియజేస్తాం. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ జీవో నంబర్ 121ని ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడిఎస్యు నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పీడిఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో ట్యూషన్ ఫీజు నెలవారీగా తీసుకోవాలని, నిబంధన ఉన్నా పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. కొన్ని కమర్షియల్ స్కూల్స్ గత సంవత్సరం కంటే ఎక్కువ ఫీజులు పెంచారని, అదేవిధంగా అన్ని విద్యాసంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్నారని, కావున జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టి సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఫీజులు వసూలు చేయద్దు. యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకొని పక్షంలో టీడీఎస్ విద్యాసంఘ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అనంతరం విద్యాశాఖ ఏడీ నాగజ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు పవన్, నారాయణ్, మనోజ్, సూర్యపాల్, గౌరవ్, శ్రవణ్, నితిన్లు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్ డేలను పురస్కరించుకుని నగరంలోని ప్రముఖులకు క్లబ్ నూతన అధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ సన్మానించారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గత రాత్రి స్థానిక కపిల హోటల్ నందు డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంట్ డేలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయంగా తన నూతన కార్యవర్గం కార్యాచరణ ప్రతి 7 జూలై 1 నుంచి ప్రారంభమై జూన్ 30 ముగుస్తుందని, జూలై 1 ప్రారంభం రోజు దేవుళ్లకు మరో రూపమైనటువంటి డాక్టర్లను మరియు మన ఆర్థిక స్థితిగతులను సంరక్షించే చార్టర్డ్ అకౌంటెంట్లను సన్మానించడం గర్వకారణమని అన్నారు. ఈ కోవిడ్ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లందరూ కలిసి ప్రజల ప్రాణాలను రక్షించడంలో తమ ప్రాణాలను కూడా కోల్పోయిన వారు చాలామంది ఉన్నారన్నారు. వారి సేవలు అభినందనీయమని, వారికి ఎంత చేసినా తక్కువే అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, నిజామాబాద్ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంగు రాజేశ్వర్ హాజరై మాట్లాడుతూ, వైద్యో నారాయణ హరి అని మన పూర్వీకులు ఊరికే అనలేదని, గత 2 సంవత్సరాల నుండి ఈ భూమిపై ఏర్పడ్డ అతిపెద్ద సంక్షోభం నుండి ప్రజలను కాపాడుతున్నారు డాక్టర్లని, వారి సేవలు గణనీయమని అన్నారు. అనంతరం నగరంలోని ప్రముఖ డాక్టర్లైనటువంటి చిటిమిల్ల సంతోష్ కుమార్, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సిఏ శైలేష్ కుమార్, సిఏ మెహిత్ బుటడాలను ఘనంగా మెమంటోలతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సిఏ శ్రీకాంత్ జవహర్, కార్యనిర్వహణాధికారి డాక్టర్ నవీన్ మాలు, దర్శన్ సింగ్ సోకి. ఈరోజు 1 జూలై చార్టర్డ్ అకౌంట్స్ డే మరియు డాక్టర్స్ డే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రతి సంవత్సరం మన నిజామాబాద్ పట్టణం లోపల మన సేవాభావం కలిగిన వ్యక్తులను, చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్ని సన్మానించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ మాజీ జిల్లా అధ్యక్షులు వంజరి శ్రీనివాస్, సుధీర్ గుప్తా,
బరాడ మహేందర్, ఆర్ వాసుగౌడ్, రత్నాకర్ బాబు, విజయరావు, బాబురావు, ధర్మపురి సురేందర్, చిలుక ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అడల్లి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు, సన్నిధాన నిర్మాణానికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ బస్టాండ్ మరియు పోలీస్ స్టేషన్ సమీపంలో గల కాలనీలో నూతనంగా పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి కాలనీ వాసులు వేద పండితులచే నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. పోచమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సేవ పల్లకీలో ఊరేగింపు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన వేద పండితులతో కాలనీ వాసులు జరిపించారు. ఈ మందిర నిర్మాణానికి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్ కాలనీ వాసుల కోరిక మేరకు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మందిర నిర్మాణానికి భూమి పూజ చేయించారు. ఈ మందిర నిర్మాణానికి మంత్రి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఎంపీపీ సర్పంచ్ కృషి వల్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, మోర్తాడ్ సొసైటీ వైస్ చైర్మన్ దడివే నవీన్ సతీ సమేతంగా విచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వేద పండితులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరతో పాటు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మండల గ్రామ ప్రజాప్రతినిధులు విచ్చేసిన భక్తులకు అన్నదాన సత్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అంతరిస్తున్న అడవులను పెంచాలనే దృక్పథంతో 7 సంవత్సరాల క్రితం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ విజిగౌడ్ స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధిపరచడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ తెలిపారు. డిచ్పల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామంలో పల్లె ప్రగతి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విజిగౌడ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, మిట్టపల్లి గ్రామ సర్పంచ్ తేలు గణేష్, ఉప సర్పంచ్ కిషన్, ఎంపీటీసీ బాలగంగాధర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఒడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రత్నం, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 23% ఉన్న అడవులు 28% పెరిగాయని, దీనికి ముఖ్య కారణం సీఎం కేసీఆర్ యొక్క కృషి అని ఎమ్మెల్సీ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామంలోని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇందుమూలంగా వైకుంఠతామాలు, గ్రామానికి ఒక ట్రాక్టర్, దానితో పాటు ట్రాలీ ట్యాంకర్ అన్నీ ఇచ్చి నిరంతర సేవలు అందిస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే సీఎం కేసీఆర్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి 15 ఫైనాన్స్లో తనవంతు వాటాతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఎక్కడ మౌర్లే చెత్త అక్కడే ఉండే, మరి చెట్లు పెట్టాలని చెప్పి గతంలో 40,000 చెట్లు టార్గెట్ ఇస్తే మళ్ళీ చెట్లు నెక్కుదామంటే ఒక చెట్టు దొరకపో. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచన చేసి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతనే మరి చెట్లు పెట్టే కార్యక్రమం కానీ పరిశుభ్రం కానీ ఉంటుందని, మరి గ్రామాల్లో కూడా ప్రజలు మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే భీంగల్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డులో జరుగుతున్న మురికి కాలువల శుభ్రం పనులను చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, వైస్ చైర్పర్సన్ గున్నాల బాలభగత్తో కలిసి పరిశీలించడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పనులను చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్తో కలిసి భీంగల్లోని 4వ వార్డులోని అన్ని కాలనీల్లో తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు తడిచెత్త, పొడిచెత్తను వేరువేరుగా తమ సిబ్బందికి అందించాలన్నారు. వర్షాకాలం ఉన్నందున ప్రజలు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మరియు మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ 63వ జాతీయ రహదారిపై గోర్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. నిజామాబాద్ 2వ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి నిజామాబాద్కు వెళ్తుండగా పెర్కిట్లో శుక్రవారం దేవి ఆలయం వద్ద మంచినూనె ట్యాంకర్ను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలు కాగా బస్సు డ్రైవర్ పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు అయిన వారిని ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
స్థానిక కౌన్సిలర్లు ప్రసాద్ నర్సారెడ్డిలు వ్యక్తిగత వాహనాల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి అక్కడ వారికి సపర్యలు చేశారు. ఘటనా స్థలానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సైదేశ్వర్ పరిశీలించి ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ మరియు డ్రైవర్లు సైతం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, క్షతగాత్రులకు చికిత్సను అందిస్తున్నామని ఎస్హెచ్ఓ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 7:30 సమయంలో వెహికల్ డ్రైవర్ దగ్గర కరీంనగర్ హైవే మీద ఒకటి ఆయిల్ ట్యాంకర్కి ప్లస్ ఆర్టీసీ బస్కి ఒకటి యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో ఆర్టీసీ కరీంనగర్ నుంచి నిజామాబాద్ ఆయిల్ ట్యాంకరు ప్లస్ ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకరు రోడ్డుపై అజాగ్రత్తగా ఆపడం వల్ల వెనకాల నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడం జరిగింది. దీంట్లో ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ సహా ఒక 10 నుంచి 15 మందికి గాయాలు అయినాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో గతంలో నాటిన మొక్కలను వడపల్లి అనుసూర్య, వీరపోయిన మంగమ్మ వారి ఇంటి ఆవరణలో మొక్కలను సురక్షితంగా కాపాడుకోవడమే కాకుండా మొక్కలను పశువుల నుంచి కాపాడి ఎంతో శ్రద్ధగా చూసిన వారిద్దరిని డోర్నకల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోటిలింగం సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్లో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని మంగిరాములు మహారాజ్ ఉద్బోధించారు. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు హాజరై మాట్లాడారు. గ్రామంలో దళిత వాడలో వీధి వీధి తిరుగుతూ ప్రజల అవసరాలు అడుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. పిట్లంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాత్రూంల కోసం వాటర్ ట్యాంక్ లేక ఇబ్బంది పడడం వలన ఈ విషయం తెలియగానే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వేదశ్రీ, యూత్ అధ్యక్షుడు అజయ, ఆర్గనైజర్ బొడ్లరాజు, ఉపాధ్యక్షులు నిలేష్, సలహాదారులు ధనరపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఉప కులపతి ఆచార్య డి రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ కోర్సులకు చెందిన 2వ, 4వ, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు ఈ నెల 3వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు పెంపు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాతనాగరాజు తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 13 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 15 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 17 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు. ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా జక్రంపల్లి జడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి, గల్ఫ్ బాధితుల సంఘం నేత బసంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గల్ఫ్ సమస్యలను వారికి వివరించారు. నవీపేట కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా గత 9 సంవత్సరాలుగా మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది పదిరీపై వెళ్లడంతో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలం అధ్యక్షుడు కృష్ణమోహన్, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్లు షాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కమర్పల్లి మండలం వెంకటాపురం బషీరాబాద్లో శ్రీ పోచమ్మ శ్రీ గంగాభవానీ మాత ఏకశిలా ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో శ్రీ సద్గురువులు, గురు మదనానంద పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారిచే మహాగణపతి పూజ, స్వస్తి వచనం, యంత్రశోధన, జలాదివాసం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, గంగపుత్ర కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి కేంద్ర జలవనరుల సంఘం అధికారులు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు ఉదయం నుంచి నీటి విడుదల చేశారు. తిరిగి 28వ తేదీన గేట్లు మూసివేస్తారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 0.93 టీఎంసీల నీరు ఉంది. విడుదల చేసిన వరద నీరు 80 కిలోమీటర్లు ప్రయాణించి గురువారం రాత్రి వరకు ఎస్ఆర్ఎస్పీకి చేరుకుంటుందని ఎస్ఆర్ఎస్పీ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ఈఈఎన్ శ్రీనివాసరావు, నాందేడ్ ఈఈఎన్పీ గవానే,
డిఈ నరేష్, ఏఈ వంశీ అధికారులు సిబ్బంది ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 1న తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి విడుదల చేస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 4,351 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్లు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091.00 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1,069.20 అడుగుల నీటి నిల్వ ఉంది. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ శరత్, సదాశివనగర్, భూంపల్లి, పద్మాజీవాడ, తిరుమన్పల్లి, ఉప్పల్వాయి, రామారెడ్డి, గర్గుల్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే వారికి జరిమానాలు విధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన భూంపల్లి లైన్మెన్ గణేష్ను విధుల నుంచి తొలగించాలని ఎస్సీ శేషారావును ఆదేశించారు. విద్యుత్ సమస్యలు 100% పరిష్కరించాలని కోరారు. రామారెడ్డిలో మురుగు కాలువల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మండల ప్రత్యేక అధికారులు శ్రీకాంత్ షబానా, ఎంపీడీఓలు రాజువీర్, విజయ్ కుమార్, ఎంపీఓలు లక్పతి నాయక్, సవిత, ఏపీఓలు శృతి, ధర్మారెడ్డి, సర్పంచ్లు శ్రీనివాసరెడ్డి, లలిత, కవిత, బాలరెడ్డి, గంగారాం, సంజీవ్, రవితేజ గౌడ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 47,767 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 44,184 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్దవెండి ధర 73,000 రూపాయలు ఉండగా తులం ముద్దవెండి ధర 730 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల పరిశుభ్రత అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం. జాకోరా జలాల్పూర్లలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతితో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయి. భీమ్గల్ మండలం కారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో మొక్కలు నాటిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఎటు చూసినా పచ్చదనం పరిశుభ్రత కనిపించాలి. ముచ్కూర్లో పల్లె నిద్ర చేసిన అనంతరం గ్రామంలో పర్యటించి అధికారులను ఆదేశించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లాలో భారీ వర్షం, రైతన్న హర్షం, తడిసి ముద్దైన నగర రహదారులు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాయం అందజేస్తున్నారు. సిరికొండలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. సీఎం కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి. హరితహారంలో భాగంగా 22వ డివిజన్లో మొక్కలు నాటి కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేసిన మేయర్ నీతు కిరణ్. కృషి పట్టుదలతో ఆల్ ఇండియా ఎంట్రన్స్లో 1 ర్యాంక్ సాధించింది. ఏఐఎంఎస్ 1 ర్యాంక్ గ్రహీతను ఘనంగా సన్మానించిన కమ్మ కులస్తులు.
ముగిసిన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పచ్చదనం పెరిగింది కామారెడ్డి పట్టణ ప్రగతిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పష్టం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.